హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే సీఎం కాలేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి కూడా గెలవలేనని, ముమ్మిడి వరంలో పవన్ కు జ్ఞానోదయం అయిందని చెప్పారు. ఉపవాసాలు ఇస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటే తాను ఇంకో మూడు పెళ్లిళ్లు చేసుకుంటానన్నారు. ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది, తాను 17 రోజులు ఉపవాసాలు చేస్తాను, అయిపోతానా, ఒక లీడర్కు కావాల్సింది ఇవి కాదు, లీడర్ కావాలంటే నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలి అని అన్నారు. అభిమానులు ఉన్నారు, సినీ నటుడుగా చరిష్మా ఉంది, కాపు కులంలో పుట్టారు కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే దానికి అనేక రకాల దారులున్నాయి. డెడికేషన్ ఉండుంటే కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యేవారేమో అని చెప్పారు. ప్రతిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు, పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రి చేయమని అంటారు, ముమ్మిడివరం వచ్చి ఈసారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటారు అని ఎద్దేవా చేశారు. పవన్ ఫ్యాన్సే ఆయనకు ఓటు వేయరని, ఇక మిగతా హీరోల ఫ్యాన్స్ ఎలా వేస్తారని ప్రశ్నించారు.